ఎవరయ్యా అప్పన్న తమ్ముని చంపేంట ధైర్యం ఉందా వాడికి సార్ చేసినోడు ఖచ్చితంగా ఈ ఊరుడై ఉన్నాడు సార్ భీమా అప్పన్న తమ్ముడిని తెలియనోడు ఎవడో చేస్తుంటాడు సార్ డాక్టర్ని కలుద్దాం రండి సార్ సరే పద ట్రీట్మెంట్ జరుగుతుంది మీరంతా వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి మేడం ఏంటి మీరు అనేది ఈ విషయం అప్పన్న గారికి గాని తెలిస్తే ఆయన మొహం చూడండి అతను బతుకుతాడో లేదో తెలియదు ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు కాసే ప్రశాంతంగా అక్కడ వెళ్ళి కూర్చోండి సార్ నేను చెప్తాను తమ్ముడు పని చేసేటప్పుడు లేతులు ఇరుక్కున్నాడు కేసరా రాసుకోండి అన్నకే ఇంకా తెలియదు నేను వెళ్ళి ఆ విషయం ఆయనతో చెప్పాలి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి వీడి కథలు భలే చెప్తున్నాడు అవును సార్ వీడికి మొగుడు ఇంకోటెవడో తయారయ్యాడు అవును దీంట్లో మన పాత్ర ఏంటి సార్ దీన్ని ఇట్లాగే వదిలేసి తమాషా చూస్తూ ఉందాం పద్మా ఏంటండి ఫోన్ రింగ్ అవుతోందిగా మన పోరగాళ్ళ ఇంటర్ తీవే ఇవో ఆ ఏమైందిరా ఆ కర్నూలు కుర్రా నేసేమన్నావు కదా కుదరలేదన్నా ఎస్కేప్ అయిపోయాడు ఏందిరా వాగుతుంటావు అన్నా వాడే కాదు వాళ్ళ నాన్న కూడా వచ్చాడన్నా మేమేమి చేయలేకపోయామన్నా ఏందిరా కొంచెం ఎక్కడ మాట్లాడుతున్నావు ఏ సెంటర్ లేదా చెప్పు లేదన్నా వాళ్లే మీ తమ్ముడిని నా తమ్ముడిని భీమాకి ఏమైందిరా చెప్పు మన భీమాని అక్కడే నరికేశారన్నా హాస్పిటల్లో చేర్చామన్నా ఏమవుతుందోనని భయంగా ఉంది వాడు వాళ్ళ నాన్న కలవడం చూస్తే మనల్ని వేసేయడానికి వచ్చినట్టుందన్నా రేయ్ 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 వాడు సిటీ తట్టి యాడికి పోకూడదు అన్ని చోట్ల మనల్ని పెట్టి లాక్ చేయండి ఇదిగో నేను వస్తాడా నువ్వు పిల్లని సెంటికి పోవే శనిని వదిలించుకుందాం నేను ఈడకొస్తే నన్ను వెతుక్కుంటూ శని సిటీకి వెళ్ళారా డాక్టర్ నా బిడ్డ అట్లా ఉన్నాడు డోంట్ వరీ సార్ తొందరగానే కోలుకుంటారు ఇప్పుడు అర్థమైనదా ఎందుకని నా కొడుకు నాతోనే ఉండాలని అంటాను నా దగ్గర చేడదీసి సంపలాకి చూస్తున్నారే అయ్యా అప్పన్న మనుషులే చేశారు డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి లేదు హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మనాలని కాపలాకొచ్చు పో బాలరెడ్డి తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా బాగానే కోలుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఏ గొడవ లేదు నేను తర్వాత ఫోన్ చేస్తాను అయ్యా వసంత్ లేనైనా ఈ మాత్ర వేసుకో వసంత్ అయ్యా నీకే ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడ సంతోషంగా ఉంటున్నాను అది మీకు నచ్చలేదా నిన్న బతకనివ్వరా నన్ను పొడిచినోడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది నా సమస్య నేను చూసుకుంటాను ఏయ్ ఏదిరా నీ సమస్య ఇది మన సమస్య మన కుటుంబ సమస్య వచ్చినాడు ఎవడో తెలుసు కదా వాడి వల్ల మనం పోగొట్టుకుంది సాలేదా అనవసరమైన పగ పెంచుకొని ఇలా కత్తులు పట్టుకొని తిరుగుతున్నావే ఇది పెద్ద మనిషి చేసే పనేనా అవునరా నేను పెద్ద మనిషినే ఈ కత్తి నా చేతిలోనే ఉంటుంది ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది ఇదే మనకి కులదైవం ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలు పెడతారు నిన్ను కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దండాలట్టాలి అందుకు నేను సిద్ధంగా లేను నా మాట ఇనుకో మారు మాట్లాడకుండా బండెక్కు మన ఊరికి పోదాం ఇక్కడున్నావా అమ్మా అని ఇడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను అడు అడు నాలా ఉండక్కలేదమ్మా అని అడిగను ఉండని కానీ నాతో పాటు ఉండాలా అడిగి ఏదో నచ్చజెప్పి తీసుకురామ్మా
వాడిది నీ రక్తమే గదరా నువ్వు చెప్తే అసలు విండవు వాడు ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు నువ్వు ఆ పిల్ల అమ్మానాలతో మాట్లాడి ఎంటనే వాళ్ళు పెళ్లి జరిపించు పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దామా